వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడల ప్రెస్టేషన్, కోడళ్ళు అందరూ ఎంత ప్రెస్టేషన్ పడతారో మీకు ఈ వీడియోలో చూసేయండి. చాలా అయితే ఈ మొత్తం అందరినీ చూసుకుంటే చాలా వరకు చాలా మంది ఇప్పుడు కోడళ్ళు అత్తయ్యలు చాలా బాగుంటారు. నాకు కూడా ఏం ప్రాబ్లం లేదండి, మా అత్తయ్యమ్మ నేను చాలా బాగుంటాము. నాకు అమ్మమ్మ వలస అవుతుంది అనమాట, అందుకని నాకైతే ఏ ప్రాబ్లం లేదు. కానీ పియర్గా రెగ్యులర్గా మనం అక్కడక్కడ వింటుంటాం, చూస్తుంటాం. పల్లెల్లో అయితే ఇంకా ఆ ప్రాబ్లం అయితే వెళ్ళలేదు. వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. కోడలు ఎన్ని ప్రెస్టేషన్స్ పడుతుంది, ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కోడళ్ళకే అనేది చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ నేను ప్రతి ఒక్కసారి వీడియో అప్లోడ్ చేస్తూనే వస్తాయి, మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. బా, ప్రొద్దునే లేచినప్పటి నుంచి ఈ కోడళ్ళకి ఇదే పని అండి. కోడలుగా ఎందుకు వెళ్దామో ఏమో, అసలు ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి వేరే వాళ్ళండి, పంపించేద్దామా అని ఉంటారు పేరెంట్స్. వాళ్ళ దగ్గరేమో వాళ్ళ ఇష్టంగా ఏం కావాలన్నా ఎలా అయినా పడుకోవచ్చు, ఏమైనా తినొచ్చు, అంత ప్రేమగా సాకునిస్తారు. ఒక్కసారిగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తారు. ఈ అత్తగారింటికి పంపించేటప్పటి నుంచి ఉంటాయండి కష్టాలు. పెళ్ళైన కొత్తల్లో అయితే ఇంకా ప్రాబ్లమ్స్ చెప్పనే లేము, ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో ఏం రావు. ప్రతి ఒక్క అమ్మాయి అమ్మగారి ఇంట్లో ఏం చేయదు, పాపం పద్ధతిగా బాగా హాయిగా వాళ్ళ అమ్మ నాన్న చేసి పెడితే, లేదా నాన్నగారి ముద్దలు అమ్మ ముద్దలు పెడితే కలిపి తినేసి అలా స్కూల్కి వెళ్ళి చదువుకునేసి చదువు అయిపోతూనే మ్యారేజ్ చేసేస్తారు. మ్యారేజ్ చేసేస్తానట్లే కర్మ ఏమవుతుందంటే వాళ్ళు వదిలేసి అమ్మాయిని అత్తగారింటికి వెళ్తాం. అత్తగారి ఇంట్లో కూడా అమ్మగారి ఇంట్లో ఉన్నట్టు ఉంటుందే, ఉండదు. పొద్దున్నే లేట్గా లేచామనుకోండి, అయ్యో ఏముందిలే అత్త వాళ్ళే కదా అని మనం కొత్తగా పోయినా కానీ ఇప్పుడు ఉండే అమ్మాయిలు అయితే ఇంకా అస్సలు పెద్దగా పట్టించుకోరు కదా. లేట్గా లేచామనుకోండి ఇట్లా చూస్తారు, ఏమమ్మా టైం ఎంత అనుకుంటున్నావు, ఏమి అమ్మగారి ఇల్లు అనుకుంటున్నావా, ఇది అత్తయ్య లేదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎట్లా లేయాలో తెలియలే, మీ అమ్మ చెప్పలే, నేర్పించి పంపలే, నేర్చుకొని పెళ్లి చేయాలమ్మా, పిల్లలకు నేర్పించాలా, చెప్పి అయినా పంపించాలి పోయేటప్పుడు అని మా అమ్మకు నాలుగు తిట్లు పడతాయి. పోనీలే సదా మామూలే ఇంకా స్టార్ట్ అయినాయి అని చెప్పేసి లేచి నిదానంగా కాఫీ పెట్టుకొని తాగిన తర్వాత మాకేదమ్మా కాఫీ అని అడుగుతారు. సరే మనకు చేతరాదు కదా, అట్లనే అడ్డా పడదాం కాఫీ. దీన్ని కాఫీ అంటారా, కాఫీ కూడా నేర్పించలేదా మీ అమ్మ నీకు, ఏం పెంపకం అమ్మ ఇది, ఆడపిల్లనైనా పెంచేదన్న రాదు అని ఈ టాపిక్ ఒకటి. సరే కదా ఇంకా పోనీ అడ్జస్ట్ అయిపోవాలి, తప్పదు కోడలం కదా ఏమన్నా సరే అత్తయ్య అనాలి. అవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. మనకు అసలే వంట రాదు కదా, ఏం నేర్చుకోకుండా పోతాం కదా, హాయిగా అలా అమ్మగారింటికి షికారు పోయినట్టు ఉంటుంది అనమాట మనకు. అలా పోయినప్పుడు టిఫిన్ చేయాలి, ఏం టిఫిన్ వచ్చు ఏంటో, టిఫిన్ నాకు చేయడం రాదు అత్తయ్యో, నేర్చుకో నేను చెప్తాగా అంటది. సరే నేర్చుకుందాంలే అనుకొని సరే అని చెప్పేసి అవి ఇవి చేస్తాం. తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత అలాగే అటు ఇటు అలాంటినాక ఒకరోజు వాళ్ళ అమ్మాయి వస్తుంది ఇంటికి. అమ్మాయి అంటే మా కాడబిడ్డ, మా అత్తమ్మ కూతురు. మా అత్తమ్మ కూతురు వచ్చినప్పుడు మాత్రము తను ఏదో పాపం చాలా కష్టపడేసి వాళ్ళ అత్తగారి ఇంట్లో మన ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయిపోతుంది అనమాట మా అత్తయ్య వాళ్ళంతా. ఫీల్ అయిపోయి ఏంటబ్బా రానా కూర్చోమా కాఫీ తాగుతావా, నాన్న కాఫీ తాగున్నానా, కాఫీ తీసుకొస్తున్నానా, టీ కావాలా, ఏది కావాలి నాన్నా అని అడుగుతారు. అదే గోడలు మాత్రం కాఫీ అడిగితే చేసుకోలేవు, మిమ్మల్ని నేర్పీలే అని అడుగుతారు. ఏమండి కూతురికైతే ఒక నయమా కొడలకైతే ఒక నయమా, కూతురులైనా మనుషులు కొడలు మనుషులు కదా, వాళ్ళు కూడా వాళ్ళ అమ్మనైనా ప్రేమగా సాక్కునే కదా పంపించింటారు. మళ్ళీ ఇంకా సరే పాపం ఆడబిడ్డ కదా, పోనీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది అనుకుంటాం. తను మాత్రం ఇంకా చెప్తుంటుంది, మా ఆయన నా కోసం చీర తెచ్చిచ్చాడు, గాజులు తెచ్చిచ్చాడు, బంగారు నెక్లెస్ తెచ్చిచ్చాడు, మా భలే ఉన్నాయి అని చెప్తుంది మా అత్తయ్య. మా అత్తయ్య అవునానామా, బంగారల్లుడు నా బంగారల్లుడు ఎంత మంచోడో, నా బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంటుంది. సరే గొంగ అయిపోతారు ఆడికి. తర్వాత ఏమైంది మనకు కొద్దిసేపు తర్వాత మధ్యాహ్నం లంచ్ అని చెప్పినాక, ఏమేమి ఇష్టమమ్మా అవి చెయ్యమ్మా, నా కూతురికి ఏమి ఇష్టం అని కనుక్కొని చెయ్యమ్మా, ఇప్పుడు రాక వస్తుంది బిడ్డ
చేసి పెట్టాడు. సరే అని ఆమెకి ఇష్టం వచ్చినట్టు నాకు అంత అలవాడి చేసి పెడతా. చేసి పెట్టిన తర్వాత తింటూ తింటూ ఏం చేస్తావు, చేతరాని వంట పెంట నాకు కూతురు వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో ఎంత బాగా చేస్తుందో, వాళ్ళంతా ఒక్కరోజు కూడా తప్పులు పెట్టదు, నీకు అస్సలు వంట చేసేదే రాదు అని అమ్మ ఆడబిడ్డ ముద్ర నా ముఖాన్ని ఇట్లా నాలుగు అక్షింతలు వేసారు. అక్షింతలు వేసేసిన తర్వాత సరే ఇంకా ఎట్లన్నా తంట పడి ఆ చెవులో ఇని చెవులో వదిలేసి కామ్గా ఉంటా. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయినాక పడుకుంటారు కదా, ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు కదా రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మేమంటే ఏం కష్టపడి నేను పొద్దు నుంచి ఖాళీగా ఉండేవాళ్ళు, చాలా కష్టపడతారు కాబట్టి రెస్ట్ తీసుకోవాలి కదా. ఆ రెస్ట్ తీసుకునే సమయంలో అమ్మ కూతురు ఒకటే దగ్గర కూర్చుంటారు. కూర్చొని డిస్కషన్ స్టార్ట్ అయితే మా అన్నయ్య ఆ తమ్ముడు ఎలా ఉన్నారు మా ఇంట్లో కోడలు ఎలా చేస్తుంది మా నీకు అని అడుగుతుంది. ఇవి వచ్చిన ఆయన గొమ్మ వాళ్ళ అమ్మతో మాట్లాడుకుని శుభ్రంగా తిని నాలో చేసి పెడతా తినేసి వెళ్ళిపోతుందా అట్లా పోదు, మధ్యలో ఖచ్చితంగా నీ కోడలు ఏం చేస్తుందమ్మా అని వస్తుంది. ఆ డిస్కషన్లో ఇంకా ఉంటాయి, ఏం చెప్పుతున్నానా అని ఉంటుంది. ఇంకా చెప్తుంది నా కొడుకు వాడు ఉన్నాడే మేము పెద్దోడు వాళ్ళ పిల్ల ఏం చెప్తే అదే వింటాడు, దానికి నగలు కొనుక్కొస్తాడు, బ్యాగులు తెచ్చిస్తాడు, చెప్పులు తెచ్చిస్తాడు, తను ఏం చెప్తే అది ఎక్కడ పోదామంటే అక్కడ పిలిచిపోతాడు. ఏమైపోయినాడు, ఏదో మందు పెట్టి బుట్టలో వేసుకునేసింది పనికి మాలు. ఏం చెప్తులే నా కర్మ, ఇంట్లో చేసుకోలేక చచ్చిపోతాను, ఇది బజార్కు పోయినప్పుడు టూర్ పోయినప్పుడల్లా చేసుకోలేక చచ్చిపోతున్నా అని కూతురుతో చెప్పి తీవ్రంగా బాధపడిపోతుంది మా అత్తయ్య. అయ్యో అప్పుడు కూతురు వచ్చి అవునా అమ్మా అన్నయ్య అన్ని తెచ్చిచ్చేస్తాడా అయ్యో అంటుంది. చూడండి వాళ్ళ అన్న వాళ్ళ ఆయన తెచ్చిస్తే వాళ్ళ కూతురికి మాత్రం తెచ్చిస్తే పాప బంగారు అదే కోడలికి తెచ్చిచ్చాడు కొడుకు వాడు దొంగనాయుడు ఎలా మాట ఏంటాడు అమ్మను మర్చిపోయినాడు. ఇది ఏమన్నా అండి కొంచెమైనా అర్థం ఉందా, కొంచెం కూడా తెలివే లేకోకుండా ఈ పెద్దోళ్ళు ఎందుకు ఇట్లా తయారైపోతారు, ఆ కోడలిని కూడా కూతుర్లు అనుకోవచ్చుగా అమ్మా. కూతుర్లు అయితే శుభ్రంగా పద్ధతిగా బాగా తిని బాగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇంట్లో వాళ్ళ అత్తగారికి వంట చేయకపోయినా ఇబ్బంది లేదు, ఎప్పుడుగా ఫ్యామిలీ సపరేట్ పెట్టేస్తారా కూతుర్లు, అప్పుడే వాళ్ళు బాగుంటారు. అబ్బా నా బిడ్డ సపరేట్గా ఎన్ని ఎప్పుడు పెడితే అప్పుడు ఎంత బాగుంటుందో, పాపం వాళ్ళ అత్తయ్య కష్టాలు భరించలేకుంది అంట. ఏమి ఇక్కడ చేసేది అసలేమో గుర్తుకుండదు మా కర్మ కాకపోతే, అది ఇది అన్ని చూపించేవాడు ఎవరు ఉంటాడండి, ఇక్కడ న్యాయము అక్కడ న్యాయము ఏమో కళ్ళు కట్టినట్టు చూపిస్తే కదా తెలుస్తుంది. నేను చెప్తాను లేండి ఇప్పుడు ఇంకా ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసుకోవాలి, ఈ కోడలుగా వస్తే ఇండ్లు క్లీన్ చేసుకునేకి వంట చేసేకి వాళ్ళకి అది ఇది చేసేకి ఇదే పని, ఎంత చేసినా ఏమైనా గుర్తింపు ఉందంటే ఏం లేదు, అందరూ చేసుకుంటున్నారుగా మీరేం కొత్తగా చేసుకుంటున్నారా, అందరి కోడలు మేము ఇంకా మీకంటే ముందు ఇంటి పనులు చేసాము దంచాము పొలం పనులు చేసాము, మీరేం చేస్తున్నారు ఇప్పుడు పది మనిషి ఉంటుంది వంట ఒక్కటి చేయలేరా అమ్మ, ఆ వంట చేసేకి ఇట్లా ఇట్లా చెమటలు వాడుచుకుంటారు, మిక్సీ ఉంది రైస్ కుక్కర్ ఉంది వంట ఎంత సేట్ చేయాలా అంటారు. చేస్తే కదండి తెలుస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో పడుకుంటారు లేస్తారు, అప్పుడులాగా అందరు పొద్దునే లేచి పొద్దున్నే చేసేస్తే అప్పుడు రాత్రి వరకు అదే తింటుంటుంది, అదే కూర ఒకటే కూర. ఇప్పుడు పూటకూర నాలుగు రకాలు, పూటకు నాలుగు రకాలు, ఈ పని చేసుకొని తెచ్చి ఈ తుడుచుకొని ఈ క్లీన్ చేసుకునేకే సరిపోతుంది, ఇంకా మిగతా పనులు ఎప్పుడండి, మాకు ఎప్పుడండి రెస్ట్ దొరికేది, కోడలు గుర్తింపు వచ్చేది ఎప్పుడండి. కూతురికి అల్లుడు సహాయం చేశాను, ఓ బంగారు అల్లుడు ఎంత బాగా హెల్ప్ చేస్తాడో నా కూతురికి, వంట పనిలో హెల్ప్ చేస్తాడు ఇంటి పనిలో హెల్ప్ చేస్తాడు అంటారు. అదే కొడుకు పెళ్ళాంకి హెల్ప్ చేశాడు, వీడు పెళ్ళాం కొంగు పట్టుకొని ఎప్పుడు పెళ్ళాం కొంగు పట్టుకునే తిరుగుతుంటాడు, ఎంతసేపు అది వన్ రూమ్లో అంటే వన్ రూమ్లోనే ఉంటాడు, వీడికి ఏం పని పాటు ఆఫీస్ వర్క్ ఉండదు చేసుకోవచ్చు కాదు ఆ మాత్రం పని చేసుకోలేదు. ఈ టైం అల్లుడు కూతురు వాళ్ళ కన్నా బాగా షికారు చిలక గోరికల్లాగా హాయిగా షికారు తిరుగుతూ ఎంత ముద్దుగా ఉన్నారు బంగారు బిడ్డలు. ఇట్లా అదే కొడుకు కూడా వెళ్ళారు, వీళ్ళకే మోయే కాలము బజార్లో ఎవరు చూసి నవ్వుకోరు, అలా పచ్చట్ట పట్ట వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు, ఇలాంటి ఎప్పుడండి కోడల్ని కూతుర్ని ఒకటేగా చూసేది ఎప్పుడు, ఎక్కడా కనిపించదు, ఇది ఏంటో ఎప్పుడు వస్తుందో ఆ ప్రపంచము కోడలు కూతురు ఒకటే అని నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఇప్పుడు మారారంటున్నారండి, మారారు కొందరు మారారు, ఇంకా కొందరు చాలా కష్టాలు పడుతున్నారు, మనసులో అయినా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, గుర్తింపే లేదండి ఈ కోడలకి, ఈ డబ్బాలు ఎంత చూసినా తెల్లగరా.
రెండు రోజులకు ఒకసారి చూసుకుంటూనే ఉంటాం. ఇంకా ఈ ఆఫీస్ వర్కులనే నాకైతే ఇంకా ఆఫీస్ వాళ్ళ కర్మ ఎట్లుంటుందంటే ఇంట్లో చేసి అత్తగారు ఫోన్ మరిచి ఈ డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ కర్మ కాలిపోతుంది. సరే అత్త, నేను, ఇంకా మా ఆడబిడ్డ అందరం ఉంటాం కదండి. ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తాం, ఏ ఊర్లోకైనా వెళ్తాం. వాళ్ళతో పాటు నేను ఊరంతా తిరిగి వస్తానుగా ఇంటికి వస్తుంది. అమ్మా కోడలు కొంచెం కాఫీ మా ఇద్దరికి. నేను అలసిపోయింటాను కదండి, నాకు కూడా సేమ్ పరిస్థితే కదా. కొద్దిసేపు తర్వాత పాడు చేయించు లేదు చేసుకోవచ్చు కదా. వంట ఏం చేస్తున్నావు అమ్మా? అన్ని టకాటక చేసేసి మళ్ళీ రెస్ట్ తీసుకో. అంటే మనం వంట చేసేకే పుట్టామని మరొకసారి నిదర్శనంగా చెప్తారన్నమాట వాళ్ళు. నాకు నేను మనిషిని కదా, నాకు కాళ్ళ నొప్పులు తలనొప్పి వస్తాయి కదా. నేను బజార్ అంతా వాళ్ళతో పాటు తిరుగుతూనే ఉంటాను కదా. వాళ్ళు ఇచ్చే లగేజ్ ఇట్లా పట్టుకొని ఆ లగేజ్ అంతా మోసుకుంటూ కూలోళ్ళు పనులు చేస్తారు చూడు. అట్లా కూలిదానిలాగా ఇంకా బ్యాగులు వేసుకొని వాళ్ళ బ్యాగులని తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. బాగుందండి, బాగుంది, తీసుకుందామా, తీసుకోండి. నేనేమని చూపించాను, బాగుందండి, ఇది బాగుందమ్మా కూతురు అడుగుతారు. అంటే నేను చూపించింది బాగుండదా, కూతురు బాగుంటేనే బాగుందట. ఏమండి ఎప్పుడండి ఈ కర్మ తగ్గుతుంది కోడళ్ళకి? ఫ్రస్ట్రేషన్తో నేనేమైపోతానో అయితే తెలియడం లేదు. ఇంకేమైనా మాట్లాడితే అంతేలేనైనా ముందుగా వచ్చిన కొమ్మల కంటే వెనుక వచ్చిన కొమ్మలు వాళ్ళు అని ఈ డైలాగ్ కొడతారు. పెళ్ళాం వచ్చేసరికి అమ్మ చేసిన పనులన్నీ మర్చిపోయి ఆ పెళ్ళాం ఒక్కటే తీవ్రంగా కష్టపడిపోతా అన్నట్టు ఫీల్ అయిపోతావు. పాపం వాళ్ళ మా హస్బెండ్ పరిస్థితి ఏమైపోతుందంటే అమ్మకు చెప్పలేడు నాకు చెప్పలేడు. పాపం వాళ్ళు ఏం చెప్పలేక వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే ఇంకా బాధేస్తుంది. సగం మనలో మనము వాళ్ళకి చెప్పుకోలేక ఈ బాధలన్నీ లేకపోతాం. అట్లా సరే అలాగే పిల్లలు ఉంటారు, మళ్ళీ పనులు ఉంటాయి, ఇంట్లో బట్టలు ఉంటాయి. ఇప్పుడు వాషింగ్ మిషన్ కనిపెట్టింది ఎందుకండి, బట్టలు వేసుకోవడానికేగా. బట్టలు అన్ని దాంట్లో రోజు వేసిన అన్ని దాంట్లోనే వేస్తే కలర్స్ వెళ్ళిపోతాయి, తొందరగా పాడైపోతాయి. కొన్ని ఉతుక్కోవచ్చుగా మంచివి, అలాంటివి చిన్నపిల్లలవి అన్నీ ఉతుక్కోవచ్చుగా అంటారు. అదే కూతురు ఫోన్ చేసి, అమ్మా ఈరోజు బట్టలు చాలా ఉన్నాయమ్మా ఉతుక్కోవాలి అంటే, ఎందుకు నాన్న వాషింగ్ మిషన్ తెచ్చాకా మీ హస్బెండ్ అంత కాస్ట్లీ వాషింగ్ మిషన్ పెట్టుకుని మిషన్లో వేసేస్తే పని అయిపోతుంది కదా, ఆ పని ఏమో చెప్పు ఆరబెట్టేస్తుంది, మళ్ళీ నీకు ఎందుకు ఈ కష్టము అంటారు. కోడలకైతే ఒక న్యాయం, కూతురుకైతే ఒక న్యాయం. ఎప్పుడండి అత్తగారు తెలుసుకునేది? కూతుర్ని కోడల్ని కూతురులాగా చూసుకుంటే అత్తగారుని అమ్మగారి కంటే ఎక్కువ చూసుకుంటారు. అమ్మ కూడా ఏ రోజు సేవ చేసిండరండి కూతుర్లు. ఏ రోజు ఎప్పుడు చేస్తామండి అమ్మ వాళ్ళకి? అదేదో పెళ్లి చేసేస్తే వచ్చేస్తాం, పెళ్లికి ముందు ఒక్క పని చెయ్యం, అమ్మ చేసి పెడితే తినడం పడుకోవడం ఇది బాగాలేదు అది బాగుంది అమ్మ అని. అదే అత్తగారు ఇంటికి వచ్చినాక నోరు మూసుకొని చేసుకొని తిని అత్తకి పెడతాం. లేదా అమ్మ ఎప్పుడూ ఒకసారి అమ్మ వాళ్ళు 2 డేస్కి వస్తారు వెళ్ళిపోతారు. అది మనం ఏం బాగా చేయకపోయినా ఆ పక్కన ఎవరికి తిట్లు అమ్మకి, అది వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ కూతుర్ని అలాగే పంపించింటారు కదా, ఇవన్నీ నేర్పించి పంపించింటారా. అక్కడ వాళ్ళ కూతురు దగ్గర కూడా సేమ్ అట్లనే, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వాళ్ళ అత్తయ్య ఎలా ఉండొచ్చుగా. వాళ్ళ అత్తయ్య తిరిగితే మాత్రం గయ్యాలిది మా కూతురు, వాళ్ళత్త పరమ గయ్యాలిది. దీన్ని ఎప్పుడు నుంచి పక్కకు పంపించేస్తారో, ఎప్పుడు వీళ్ళు వాళ్ళ నుంచి వచ్చేస్తారో అప్పుడు బాగుపడుతుంది నా కూతురు, అప్పుడు నా కూతురికి మనశ్శాంతిగా ఉంటుంది, ఊరికే పెళ్లి చేసాం ఆ ఇంట్లో అంటారు. అదే మా అమ్మ మనల్ని కూడా అదే ఫీల్ అవుతారు కదా, అది తెలుసుకోవచ్చుగా. అమ్మా మేమెందుకు తగ్గుతాం, మేము అత్తగారులు, మీరు కోడలు, మా కింద వర్క్ చేయాల్సిందే, పని లేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కోడలు మేము, మనం డబ్బులు ఇచ్చి కట్నాలు ఇచ్చి మేము కొనుక్కుంటే వాళ్ళు అది ఫీల్ కాదు, మాకేదో డబ్బులు ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని ఫ్రీగా సర్వెంట్ని పెట్టుకున్నామని ఫీల్ అయిపోతారు. అడుక్కోక అడేస్తా, అదే మనం బాగలేక ఒక్కరోజు పడుకున్నాం అనుకోండి, అయ్యో వంట ఎవరు చేస్తారు అబ్బా ఈరోజు, అయ్యో వంట చేసేసి రెస్ట్ తీసుకోమ్మా అంటారు. ఏం మన మనుషులం కదా, కోడళ్ళు మనుషులు కదా, వాళ్ళకి హెడ్ఏక్లు రావా, జ్వరాలు రావా, ఒకరోజు పడుకుంటే ఏమైంది? అదే కూతురు బాగలేకపోతే మాత్రం నిమిషాల మీద ఫోన్లు పోతాయి, వచ్చేయమ్మా ఇంటికి వచ్చి, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటా, బాగైన తర్వాత మళ్ళీ ఎల్లువులే రా, మెత్తగారు వస్తా నేను పట్టించుకో ఏడైనా. అయ్యో ఏం చెప్తావులే, పెళ్ళిళ్ళు అవుతాయి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అమ్మగారి ఇంటికి పండుగలకి వెళ్తుంటాగా మనం ఫస్ట్లో కొద్ది రోజులు వెళ్ళొచ్చు, 1 ఇయర్ వెళ్ళచ్చు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి, ఏం పని పాటు ఉండదా, మన ఇంట్లో పూజ చేసుకోరా, మన ఇంట్లో పండుగలు చేసుకోరా, తిప్పదార్థాలన్నీ నేను చేయలేనమ్మా, ఉండి
పూజ చేసుకొని పడగ చేసుకో, ఏం మెమ్మగారు ఇంటి కాడికి సార్కి పోయి చేసుకొని అవసరం లేదు అంటారు. అదే కూతురికైతే, హలో ఆ నాన్న పండగ ఉంది కదా నాన్న, రామ్మ మీ అత్తయ్యతో నేను చెప్తానులే, వచ్చేసి నువ్వు వచ్చేసి ఇక్కడే 10 రోజులుండి మీ పిల్లల్ని మీ హస్బెండ్ని అందరినీ తీసుకోరా, పిండి వంటలన్నీ చేసి పెట్టి పంపిస్తాము, పండగ ఇక్కడే చేసుకుందా నాన్న, కొత్త బట్టలు అన్నీ కొనిస్తాను రా నాన్న. ఫోన్లో ఇట్లా పిలిచింది ఆమె. అటు పక్క నుంచి రోజు రావచ్చు, పతక పండగకు అమ్మగారింటికి రావచ్చు, కోడలు మాత్రం అమ్మగారింటికి పోతే ఎందుకు, అయ్యో మీ ఆడబిడ్డలు వస్తారు అందరూ వస్తారు అమ్మ, వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, దగ్గర ఉంటుందే కదా చూసుకోవాల్సింది, వాళ్ళకు పండగకునే వస్తారు పాపం, నువ్వు వెళ్ళిపోతే ఎట్లమ్మా, ఎవరు చేసి పెడతారు, ఇలాంటి డైలాగ్స్తో 24 గంటలు చాకరీ పని చేయిస్తారు. కోడళ్ళంటే చాకరీ చేసేకి కోడలు చాలా ప్రపంచంలో ఇంకా మారాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇవన్నీ కూడా నాకైతే ఏం లేవు, మా ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ బయట ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి కదా, బయట అందరూ ఇప్పుడైతే చాలా వరకు చేంజ్ అయ్యారు, కొద్దిగా ఉండే జనాలు కూడా కొంచెంగా చేంజ్ అయ్యి వాళ్ళ కోడళ్ళని కూతురులాగా చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. కళాటలు ఉండవు, మినిమం కోడలి కూతురులాగే కాకపోయినా తను ఒక ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, తను కూడా చాలా ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు చేసి పెడితే బాగా తిని పడుకొని టయానికి లేచి అలా కాలేజీకి వెళ్ళి వచ్చింది కదా, తను పని నేర్పించుకుంటూ నిదానంగా చేసుకుందాం అనుకుంటే ఆ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది. నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను ఎంతో హ్యాపీగా ఇంట్లో ఏ ప్రాబ్లం లేకోకుండా ఉన్నా ఊరికే మీకు వీడియో అలా షేర్ చేద్దామని చెప్పి ఈ డైలాగ్స్ అన్ని షేర్ చేసుకున్నాను అంతే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.